లవ్ సార్ ఒకసారి ఈ కళా షార్ట్ ఫిలిం చూడండి, చాలా బాగుంది. ఏది ఇలా ఇవ్వు? అవును బాగుంది, వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఇక్కడికి రమ్మను. అలాగే సార్. హలో. హలో, మీ పేరు సురేష్ కదా? కాదండి, మహేష్ బాబు. షూటింగ్కి ఇప్పుడే బయలుదేరాను, మధ్యలో మీరు కాల్ చేశారు. నా నెంబర్ కాల్ చేసి నువ్వెవరని అడుగుతున్నావు. ఇంతకీ నువ్వెవరు? మేము జిఎం ప్రొడక్షన్ నుంచి కాల్ చేస్తున్నామండి. మీ షార్ట్ ఫిలిం చాలా బాగుంది, నెక్స్ట్ మీతో షార్ట్ ఫిలిం తీద్దాం అనుకుంటున్నాం. సరే సార్, ఒకసారి మా ఆఫీస్కి రండి. వస్తాం సార్. ఎవరా కాల్ చేసింది? సార్కి అంటున్నావు, కంపల్సరీ లేనానా? కాదురా, చార్మి జ్యోతిలక్ష్మి 2 తీస్తుందంట, నన్ను హీరోగా రమ్మంది. సార్కి మేడంకి తేడా తెలియదేమరా? గాడిది గంట మొహమ్మడా. చూసుకుంటారా పదం తంబెల్ మొహమ్మడా. బాబు సార్ ఉన్నారా? సార్ నమస్తే సార్, కూర్చోండి బాబు. మీతో నెక్స్ట్ మూవీ తీద్దాం అనుకుంటున్నాను, అడ్వాన్స్గా ఒకటి ఇస్తాను సార్. మరీ ఒకటంటే సరిపోదు. రే మరీ 1,000 రూపాయలు ఏందిరా, కనీసం 5,000 అన్న అడుగు, చెరో 2,500 అన్న వస్తాయి. సరే సరే. ఏంటి గుసగుసలు సార్? అది ఒకటంటే సరిపోదు, కనీసం 5 అన్నా. మరీ 5 కుదరదు బాబు, ఇదే ఎక్కువ మీకు. రారా పదాం. సరే కూర్చోండి బాబు, ఇస్తాను. రవి చెక్ ఎత్తుకోరా. తీసుకోండి బాబు. ఒకటి 2 3 4 5 5 అంటే 5 లక్షలా. 5 అంటే కొంప తీసి నువ్వు 5,000 అనుకున్నావా? అబ్బా ఎందుకు అనుకుంటాం సార్, మేము కూడా 5 లక్షలు అనుకున్నాం సార్. రారా పదాము. ఐదు లక్షలు. రే నా 5 లక్షలు చిక్కరా. కొంప తీసుకెళ్ళగనేవేంటి ఎనగడు ఇలాంటోడే, కష్టపడితే పైకి వస్తానంటే ఎందుకు? మెద్దె ఎక్కితే సరిపోదు అన్నాడంట. లేట్ అయితే మెజరీ 250 కూడా వీడు. మూసుకొని రారు పోదాం. రాండ్రా పోదాము. ఏరా ఆలోచిస్తున్నా? అదేరా, పొద్దున నాకు వచ్చిన కలగా నిజమై ఉంటే ఎంత బాగుండేదిరా. 5 లక్షలు రా అంటే మన జీవితాల్లో కలలు కష్టాలు తప్ప ఇంకేమీ ఉండవు. అంతేరా, మన జీవితాలు ఎప్పటికీ మారవు. ఎందరో జీవితంలో కాకుండా కలలోనే బ్రతికేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్.